క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు జనం చిత్తుగా ఓడగొట్టిన కేసీఆర్ కు బుద్ధి రాలే స్థానిక ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదు సీఎం రేవంత్ అధికారం పోయిందన్న బాధలో కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నాడు దూలమంతా వెరిగిన హరీష్ కు దూడకున్న బుద్ధి కూడా లేదు రుణమాఫీపై అప్పట్లో సవాల్ విసిరిండు ఇప్పుడు ఏమంటాడు ఇప్పటికే రూపాయలు లక్ష వరకు రుణమాఫీ చేసినాం జూలై ముప్పై ఒకటిలోగా లక్షన్నర దాకా చేస్తాం పంద్రాగస్టు వరకు రెండు లక్షల వరకు మాఫీ చేస్తాం యాభై ఎకరాల్లో వంద కోట్లతో స్కిల్ యూనివర్సిటీ ఆరు నూరైన ఆరు గ్యారంటీలు అమలు ఆగదని వెల్లడి కల్వకుర్తిలో జయపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇక ఆగస్టు ఒకటిన స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీకి రంగారెడ్డి జిల్లా ముచ్చర్లో శంకుస్థాపన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ముచ్చర్ల వద్ద యాభై ఎకరాల్లో వంద కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం ఆగస్టు ఒకటిన ప్రారంభిస్తాం ఆయన వెల్లడించారు కలవకుర్తి నియోజకవర్గానికి వంద పడకల హాస్పిటల్ మంజూరు చేస్తామన్నారు నియోజకవర్గంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆర్ అండ్ బి రోడ్ల కోసం నూట ఎనభై కోట్లు ఇస్తామని చెప్పారు హైదరాబాద్ కలవకుర్తి జాతీయ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తామని తాను చదువుకున్న తాండ్ర హై స్కూల్ కోసం ఐదు కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు గట్టి బుద్ధి చెప్పాలని ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రానివ్వద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడగొట్టిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి గుండుస్తున్నా వచ్చిన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బుద్ధి ఇంకా మారలేదని మండిపడ్డారు పంచాయతీ ఎన్నికల్లోనూ వాళ్ళకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు ఆ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది పేదలకు కష్టాలు వచ్చాయని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అంటున్నారు పేదలకు కాదు కేసీఆర్ కుటుంబానికే కష్టాలు వచ్చినాయి అధికారం పోయిందన్న బాధను దిగమింగుకోలేక ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు ఇది ప్రజాప్రభుత్వం అని ఇచ్చిన హామీలు తప్పక అమలు చేస్తామని తెలిపారు ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్చిలో కేంద్ర మాజీ మంత్రి ఎస్ జయపాల్ రెడ్డి కాంస్య విగ్రహానికి ఆ విగ్రహ సభ జరిగింది అందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఇక జనం చిత్తుగా ఉడగొట్టిన వాళ్ళకు బుద్ధి రాలేదని క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నంబర్లు ఎయిట్ సిక్స్ ఎయిట్